ఏపీలో అవినీతి కుంభకోణాలు తప్ప సాధించిందేమీ లేదు జగన్ సర్కార్ను టార్గెట్ చేసిన అమిత్ షా ఏపీకి బీజేపీ ఎంతో చేసింది 20 ఎంపీ సీట్లు ఇచ్చి ఆశీర్వదించాలన్న అమిత్ షా 9 ఏళ్ల మోదీ పాలనలో దేశ సురక్షితంగా ఉంది మళ్ళీ గెలిచేది బీజేపీనే అన్న అమిత్ షా కొత్తగూడెంలో సిపిఐ ప్రజాగర్జన సభ హాజరైన జాతీయ కార్యదర్శి డి రాజా లేఖల సంస్కృతి బీజేపీలో లేదు తెలంగాణలో పార్టీ బలంగా ఉందన్న జితేందర్ రెడ్డి జగన్ చెరవతోనే పోలవరానికి నిధులు టీడీపీ హయాంలో పట్టించుకోలేదన్న అంబటి హైదరాబాద్ లో బాబా ముసుగులో గంజాయి విక్రయాలు చితకబాది పోలీసులకు అప్పగించిన యువకులు ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు మణిపూర్లో కొనసాగుతున్న ఆంక్షలు మరో 5 రోజులు ఇంటర్నెట్ సేవలు బంద్ పాకిస్తాన్లో కుండపోత వర్షాలు 25 మంది మృతి వందలాది మందికి గాయాలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత ఆస్ట్రేలియా ఫైనల్లో భారత్పై 209 పరుగుల తేడాతో విజయం